అంతకంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటే నేను మాత్రం ఏం చేయను. సరే దాని బ్రో మైక్ పవన్ చేయం బ్రో, ఎవరన్నా రేపు బ్రో చెప్పేసి నీ అవసరం లేకపోతే గిల్ పేరు చేసుకున్నా నా పేరు పాత పెట్టు నిజం కించాను పెట్టేసి దుప్తిగా నేను ఇట్లాంటి స్టాండ్ లో దగ్గర నడవే ఇంకోసారి స్టంట్లు చేసే అవసరం నాకు లేదు బ్రో, నేను అనలేదు కూడా స్టంట్లు చేసే అవసరం నాకు లేదు. మేము అసలు ఆ మాట కూడా నా గొంతు నుంచి కూడా రాలేదు బ్రో. దాని బ్రో ఇట్లా చాట్లు ఎందుకు నాకు అర్థం కాదు, మళ్ళీ తక్కువలు ఏమోట్టు మా దగ్గర లేనట్టు మరి ఇది పవన్ చం కూడా ఇంకా ఎక్కిరిస్తుండు. అర్థమైపోయింది నాకు ప్రాంక్ అనుకుంటా ధను బ్రో ఛానల్ లో లేకపోతే పవన్ ఛానల్ లో లేకపోతే నీ ఛానల్ నాకు వస్తున్నా అర్థమైపోయింది. గిల్ గురించి కూడా ఎక్కడ బ్యాడ్ గా చెప్పలేదు, ఎగ్జిట్ కూడా అయిపోయాను గిల్లో నుంచి. ఆ రోజు నేను చేసిన సరదాగా చేశానన్న, నేను టీజేఫ్ బొక్క అని నేను రియల్ గా చెప్పలేదు కదన్న, అది వీడియోలో మామూలుగా అది ఎక్కడో వచ్చినట్టు ఉంది. దాన్ని చూసి నువ్వు ఇలా అడిగితే నేనేం సమాధానం చెప్పేది, టీజేఫ్లో అడగండి అన్న కావాలితే. అవునవును అన్నా నాతో అన్నారు అన్న వంశమయ్యా లెఫ్ట్ అయిపోతానులే అన్న, నాకు అవసరం లేదు నేను గిల్లు ఏదో క్రియేట్ చేసుకుంటా. అంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటే నేను మాత్రం ఏం చేయను. సరే దాని గురించి పవన్ చేయం ఎవరన్నా రేపు గిల్లుట్ లోపల ఎక్కిస్తున్నాం ప్రతిసారి. నీకేమనలే నీకు నీకేం కాదు నీకేమనలేలే నాకేనా అంటే నువ్వు వేరు నేను వేరేంటి, అందరం ఒకటే కాదు బ్రో. వద్దు బ్రో వద్దు, ఇక మస్తు అయిపోయింది. ఓ వేస్ట్ బొక్క టీచర్ అంట, ఇదేంది బ్రో నాకు అర్థం కాదు. చక్కగా ఉంటా ఉండే తెలిపి బ్రో ఇక్కడికి వెళ్ళి నిమ్మకరాబియా చెప్తున్నా ముందే ధను బ్రో, ముందే స్టంట్ నుంచి కోపం వస్తుంది మళ్ళీ నువ్వు ఇట్లాంటి పెడతా ఇంకా కాలిపోతే చెప్తుని. ఓకే ఒకసారి మీరు ఏమన్నా అనుకోండి పర్లేదు అనే అవసరం లేదు నాకు. నేను గిల్లు గురించి కూడా ఎక్కడ బ్యాడ్ గా చెప్పలేదు, ఎగ్జిట్ కూడా అయిపోయాను గిల్లో నుంచి. వస్తాయనే మాకు అన్నా అనే అవసరం నాకు లేదన్నా, నాకేం పని అన్న వేరే వాళ్ళ దగ్గర గురించి గిల్లు గురించి మాట్లాడతాం. మీ ఏదో మీరు అలా అనుకుంటే అప్పుడే స్టేజ్ అప్లో అడగండి అన్న కావాలి ఒకసారి. ఒకళ్ళ గురించి ఎప్పుడు నేను బ్యాడ్ గా చెప్పలేదు. నువ్వు ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు, నువ్వు మాట్లాడే మాటలు వేరు, అర్థమైందా? ఏ జరిగే మ్యాటర్ గురించి కాదు, నాకెందుకు కిక్ చేసావు అన్నా? నేనైతే ఎవరి దగ్గర గిల్లు గురించి మాట్లాడలేదు, నా మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. నేనేదో మామూలుగా ఉన్నాను, మామూలుగా చేశాను. నేను అది ఆ రోజు నేను చేసిన సరదాగా చేశానన్నా, నేను టీజేఫ్ బొక్క అని నేను రియల్ గా చెప్పలేదు కదన్నా, అది వీడియోలో మామూలుగా అది ఎక్కడో వచ్చినట్టు ఉంది. దాన్ని చూసి నువ్వు ఇలా అడిగితే నేనేం సమాధానం చెప్పేది, టీజేఫ్లో అడగండి అన్న కావాలితే. అవునవును అన్నా నాతో అన్నారు అన్న వంశమయ్యా అన్నాడు, దీని గురించే నువ్వు ఏదన్నా దాని గురించే అన్నాడు. లెఫ్ట్ అయిపోతానులే అన్న, నాకు అవసరం లేదు నేను గిల్లు ఏదో క్రియేట్ చేసుకుంటా. లెఫ్ట్ అయిపోతానని ఇంకా గిల్లో ఉన్నావేమి గ్లోరీ పోతుందనా? నేను మాట పైన నిలబడతాను కావాలి, ఇప్పుడే లెఫ్ట్ అయిపోతా. గ్లోరీ లెఫ్ట్ చేసే మనిషిని కాదు అసలు నేను. 14,000 గ్లోరీ ఉన్నది అప్పుడే అవుట్ చేయకుండా వెంటనే ఎగ్జిట్ అయిపోయా. సర్లే నా టాప్ అప్ చేయి అన్నా. టేక్ సీరియస్ ఎవరో తీసుకుంటలేదన్నా, మీరే తీసుకుంటున్నారు, అది మేమేం చేయలేము. దానికి మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటది. నేను ఏమన్నాను, ఆయన అన్నారు టీజేఫ్ T4 ఆఫీషియల్ బొక్క గెల్లాడరు అని. నేను దాన్ని ఒకసారి చెప్పా, మీరు దాన్ని తేజ బ్రో యాడ్ చేసేసి అలా చేసి సాయానికి నాకు గొడవలు పెట్టేసి. అలాగే అన్న నేను బాటే, నేను చెప్తున్నాను కదా వంశీనా, నేను బాట అనకూడదు అన్న, కింగ్ ఆఫ్ బాట అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఒకటైపోయినా పోనీ ఒక్కడనే ఉండగలను అన్న, అది ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు.
ఎవరిది కూడా అసలు కావాలంటే ఎవరితో మాట్లాడుకోకుండా ఉండగలను నేను. ఒకసారి వదులుతో మొదలెట్టానంటే అలా ఓకే అంటే బతుకున్నా చచ్చిపోయినా కూడా నాకు అనవసరం. అయ్యా నా మీదకి వచ్చేసారు అన్నా, ఇది నాకు సంబంధం లేదు అయ్యా బాబోయ్, నాకు సంబంధం లేదు. అన్న వాళ్ళు బాగానే ఉన్నారు అన్న, మెదలకుండా కూర్చున్న వాళ్ళే అలా ఉన్నారు. నిజంగా అన్న నిజంగా చెప్తాను తన, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నాకు 18+ రావట్లేదు కానీ వేరే ఒకటి అయితే నిజంగా 18+ మాట్లాడేది అన్న. ఇందాక నువ్వు మాట్లాడింది ఏంటి 1+ నేను ఎవరి దగ్గర మాట్లాడలేదు అన్న, ఇంకా మీ ఇష్టం. తర్వాత ఏం చేసుకుంటారో ఏం చెందుతారో తర్వాత మీ ఇష్టం కానీ సరే నేను ఉంటానన్నా, నేను వీడియో చేసుకోవాలి. అన్నా నా వల్ల బ్యాడ్నేమా, ఇదేందన్న ఇదే ఇదేదో బాగుండదే. నాకు తెలిసినంత వరకు అప్లం మీద చేసి ఉంటది. బ్యాడ్ నేమ్ వచ్చేవాళ్ళు అందరూ బాగానే, ఆ పెట్టిన వాళ్ళు అందరూ బాగానే చూస్తున్నారు. కరెక్ట్గా గిల్లికి మేము గ్లోరీ చేసుకుని అంత చేసి ఏం పరిచుకున్నట్టు ఏం చేసావయ్యా గిల్లికి నువ్వు ఏం చేసావు? నేను నాకు ఇక తెప్పించు అర్థమైంది అది. గిల్లికి నువ్వు ఏం చేసావు అని అడుగుతున్నాను. ఇందాక 20 టోకెన్లు ఏవో వచ్చాయి, నువ్వు టాపప్ చేసిన అడుగున్నావు. థ్యాంక్ యూ. అట్లా అవి గిల్లి టోకెన్స్ వచ్చాయి 20, నువ్వు టాపప్ చేసావు కదా. థ్యాంక్స్ మామా, గిల్లికి ఏం చేయకపోనా నా కోసం చేసావు. అప్పుడే బొక్క అయిపోయింది. పోస్ట్ లో లేను, ఆఫీసర్ పోస్ట్ లో ఉంటే లఫ్ట్ అయిపోయావాడిని. ఇంత నేను అప్పుడే బొక్క అనుకున్నాను, నేను అప్పుడే ఇప్పుడు నేను బొక్క చేయబుద్ధి ఆఫీసర్ తీసేసారా మీ అమ్మతో? అయ్యో రూమ్ కార్డ్ కోసం రూమ్ కార్డ్ ఏం తెస్తారు అయ్యో వీళ్ళు తెలుసా పవన్ బ్రో?